ఏం వదినా ఎలా వచ్చావ్? ఏమి లేదు వదినా, ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాను. అరటి మొక్కలకి గొప్పు తవ్వుతున్నాను. మొక్కలకు ఏం వాడుతున్నారు వదినా? గెలలు బాగా వేస్తున్నాయి. మీకు తెలియదా వదినా, మనకి అందుబాటులో దొరికే వస్తువులతో ఘనజీవామృతాన్ని తయారు చేసుకుని పంటలు పండిస్తున్నాను. అవునా? ఘనజీవామృతం ఎలా తయారు చేయాలో మాకు కూడా కాస్త నేర్పితే మేము కూడా తయారు చేసి మొక్కలకి వాడుకుంటాం వదినా. సరే వదినా, తప్పకుండా తయారు చేసి చూపిస్తాను. మీతో పాటు నలుగురు ఐదుగురు రైతులు వస్తే అందరం కలిపి ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలో ఎలా వాడాలో చూపిస్తాను. అలాగే వదినా, మరి నలుగురు రైతులను తీసుకొస్తాను, మాకు ఎలా తయారు చేయాలో నేర్పించండి. సరే వదినా, వెళ్ళి తీసుకురండి. సరే వదినా, వెళ్ళి తీసుకొస్తాను. వదినా, మీకోసమే చూస్తున్నాను. అవునా? తయారు చేసి చూపించండి వదినా. తయారు చేసి చూపిస్తాను. ఘనజీవామృతం తయారు చేసే ముందు తయారీకి కావలసిన పదార్థాలు: ఆవు పేడ 20 కేజీలు, శనగపిండి 1 కిలో, బెల్లం 1 కిలో, పుట్టమట్టి లేదా గట్టుమట్టి 1/2 కిలో, ఆవు మూత్రం తగినంత. ఈ పదార్థాలన్నీ తీసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి? ముందుగా తార్పాన్ పరుచుకొని 20 కేజీల ఆవు పేడని ఇలా చేసుకోవాలి. పరచగా పరుచుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? ఇలా పరుచుకున్న తర్వాత శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వాడాలా, ఇంకే పిండి వాడకూడదా? శనగపిండి, ఉలవపిండి, మినపపిండి, పెసరపిండి అలాంటి ద్విజల జాతి పిండులు మాత్రమే వాడాలి. సోయాబీన్, వేరుశెనగ లాంటి నూనె గింజల పిండులు వాడకూడదు. ఆహా, అలాగా. శనగపిండి వేసుకున్నాం కదా, తర్వాత ఏం చేయాలి? పుట్టమట్టిని ఇలా మెత్తగా చేసుకుని వేసుకోవాలి. తరువాత ఈ బెల్లం ఇలా కలిపితే కరగదు కాబట్టి మూత్రంలో కలుపుకొని వేసుకోవాలి. ఈ మిశ్రమంపై బెల్లం కలిపిన మూత్రంను ఇలా చిలకరించుకొని కలుపుకోవాలి. కలపండి, కలపొచ్చండి. ఇలా కలుపుకున్న పదార్థాన్ని పిడకలుగా కానీ ఉండలుగా కానీ చేసుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకోవాలన్నారు కదా, ఎన్ని రోజులు ఆరబెట్టుకోవాలమ్మా? వీటిని 7 రోజుల వరకు నీడలో ఆరబెట్టుకోవాలమ్మా. వారం రోజులు ఆరబెట్టుకున్న తర్వాత మనం అనుకున్న ఘనజీవామృతం తయారవుతుందమ్మా. ఘనజీవామృతం తయారైంది కదమ్మా, దీన్ని ఎలా వాడుకోవాలమ్మా? నీళ్ళలో ఆరబెట్టుకుని తయారైన ఘనజీవామృతానికి 100 కేజీలు మాగిన ఆవు పేడను కలుపుకొని ఆ విత్తనం విత్తే ముందు ఆఖరి దుక్కులో జల్లుకోవాలి. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటో చెప్పమ్మా. ఈ ఘనజీవామృతం భూమిలో వేయడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు వృద్ధి చెందుతాయి. భూమికి అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. దీనివల్ల మొక్క ఏపుగా పెరుగుతుందమ్మా. ఆహా, దీనివల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా? అయితే మేము కూడా ఇది తయారు చేసుకొని మా పొలంలో వాడుకుంటామమ్మా. సరే వదిన, మనతో పాటు తోటు రైతులతో కూడా ఈ ఘనజీవామృతం తయారు చేయించి మంచి దిగుబడులు సాధిద్దాం. ఘనజీవామృతం తయారు చేసి దాన్ని ఉపయోగించే విధానం మాకు చెప్పినందుకు ధన్యవాదాలు వదిన. ధన్యవాదాలు వదినా.